పార్లమెంటులో పోరాటానికి టీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. త్వరలో ప్రారంభం కాబోతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు అధినేత కేసీఆర్. నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఖాళీ చేతులు చూపిస్తూ ఉంటే రాష్టంలో బీజేపీ మాత్రం ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న వైనంపై స్పెషల్గా చర్చించనున్నారు. 16 నెలలుగా పెండింగ్లో ఉన్న అంశాలపై పార్లమెంటులో నిలదీయాలని డిసైడ్ అయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. చాన్నాళ్లుగా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై నిలదీయడంతో పాటు తెలంగాణపై చూపుతున్న వివక్షను ప్రధానంగా టార్గెట్ చేయాలని భావిస్తోంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ పార్టీ ఎంపీలతో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని పార్టీ నేతలు ప్రగాఢంగా నమ్ముతున్నారు. నిధుల కేటాయింపు, గృహాల మంజూరు, ఇతర అంశాలన్నీ బేరీజు వేసుకుంటున్న నేతలు కేంద్రం వైఖరిని పార్లమెంటులో ప్రశ్నించాలని భావిస్తున్నారు. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పాలనపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన నేపథ్యంలో వాటికి పార్లమెంటు సాక్షిగా సమాధానం చెప్పాలని భావిస్తోంది గులాబీ టీం. ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా, హైకోర్టు, ఉద్యోగుల విభజన, జార్ఖండ్ తరహాలో ఇన్సెంటివ్స్, పవర్ ప్లాంట్, బయ్యారం స్టీల్ ప్లాంట్, రోడ్డు, రైల్వే తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రం నిధులివ్వకపోగా విదేశాల నుంచి తెచ్చుకోవడానికి రుణపరిమితి పెంచాలని కోరినా పట్టించుకోకపోవడంపై కూడా ప్రశ్నించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంత పక్షపాతం ఎందుకు? ఇంత పక్షపాతం ఆంధ్ర మీద మీరు పెట్టుకొని మమ్మల్ని ఎందుకు ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు? మేమెందుకు పనిచేస్తలేరని చెప్తున్నారు? ఈ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాలి కాబట్టే ఇవాళ రాజస్థాన్కి, గుజరాత్కి, తమిళనాడుకి, తెలంగాణకు, ఏపీకి ఎన్నిళ్ళు ఇచ్చారో మేము చెప్పినాం. మొత్తం దేశంలో ఉండేటటువంటి బడ్జెట్లో సగం ఆంధ్రాకి ఇచ్చుకున్నారు. ఎందుకంటే ఆయన ఆంధ్ర బిడ్డ, నేను తప్పు పడతలేను. మీరు ఆంధ్రాకి ఇచ్చుకోండి, ఆంధ్రాకి ఇంకా కావాలంటే ఎన్నన్నా నిధులు ఇచ్చుకోండి. కానీ తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తలేదు అని చెప్పి బ్లేమ్ గేమ్ ఆడొద్దు. ఇటువంటి అన్ని కూడా ఎన్నికలలో పనికొస్తాయని మీరు అనుకోవద్దు. రేపు కేసీఆర్ గారితో పార్లమెంట్ సభ్యులందరూ కూడా మరి కలుస్తారు. కలిసిన తర్వాత వారు ఇచ్చేటటువంటి డైరెక్షన్లో 26 నుండి జరిగేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మేమందరం కూడా నిలదీస్తాం. నిలదీయడం మా ఒక్కరి బాధ్యత కాదు, కిషన్ రెడ్డి గారి బాధ్యత, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బాధ్యత కూడా. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడుపై ప్రధానంగా దృష్టి పెడుతోంది టీఆర్ఎస్. తాజాగా ఏపీకి 190,000 పైగా గృహాల మంజూరు చేసి తెలంగాణకు కేవలం 10,000 మాత్రమే అప్రూవ్ చేయడం టీఆర్ఎస్ ఎంపీలకు అస్త్రాన్నిచ్చింది. ఇక హైదరాబాద్ విషయంలో కూడా సవితి తల్లి ప్రేమ చూపుతున్న వెంకయ్య అమరావతి విషయంలో మాత్రం అమితమైన ప్రేమ చూపిస్తున్నారంటూ మండిపడుతున్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. వెంకయ్యనాయుడు గారికి ఒక ప్రధానమంత్రి గారికి ఇచ్చినటువంటి దాంట్లో ఇచ్చారు డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ ని సెపరేట్ గా డెవలప్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి, సిద్ధం చేసి మాకు స్పెషల్గా డబ్బులు కూడా ఇవ్వండి అని చెప్పి ఉత్తరాలు రాసింది. కానీ దానికి ఇంతవరకు కనీసం రిప్లై కూడా మనకు ఆ మినిస్ట్రీ నుంచి రాలేదు. అంటే హైదరాబాద్ మీద ఒక ప్రేమ, అమరావతి మీద ఇంకొక ప్రేమ. అమరావతి పట్లనేమో దాదాపుగా 2,000 కోట్లు కమిట్మెంట్ ఇచ్చేయడానికి కూడా ఇవాళ సిద్ధంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అలాగే 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు, సిఎస్టీ నిధులు వంటి అంశాలపై కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని ఫోకస్ పెట్టనున్నారు. ఓవైపు కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం తత్సారం చేస్తుంటే రాష్ట్రంలో మాత్రం కమలనాథులు టీఆర్ఎస్ మీద మండిపడడానికి కూడా తప్పుబడుతున్నారు కవిత. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మోడీని నిలదీసి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి మీద కూడా ఉందని అభిప్రాయపడ్డారు.